భారత సంప్రదాయాలు సాంస్కృతిక కళలు ప్రపంచానికి చాటేందుకు యువత నడుం బిగించాలని మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలలో రెండవ రోజు కళా ప్రదర్శన పోటీలు కనువిందు చేశాయి. భరతనాట్యం, కూచిపూడి, జానపద తదితర సంప్రదాయ నృత్య ప్రదర్శనలు పోటాపోటీగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రోజా సైతం కళాకారులతో పాదం కలిపి నృత్యం చేసి ప్రోత్సహించారు. రోజా మాట్లాడుతూ 50% యువత కలిగిన ఏకైక దేశం భారతదేశమని, భారత సంస్కృతి సంప్రదాయాలు మరింతగా ప్రపంచానికి చేరువ చేయడానికి యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. జగనన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా, అలాగే తెలుగు ప్రజలు గర్వపడే విధంగా ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్తామని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఎవరెవరైతే కాంపిటీషన్కి వచ్చారో అందరికీ ఆల్ ద బెస్ట్. గెలిచినా ఓడినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. జీవితంలో గెలుపోవటం అనేది సహజం, కానీ ఎప్పుడూ కూడా పోటీలో ఉండటం అనేది తప్పకుండా చేయాల్సిన పని అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని, చక్కటి ఎక్స్ప్రెషన్స్తో, చక్కటి డాన్స్ మూమెంట్స్తో మీరు చెప్పాలనుకునే భావాన్ని మా యొక్క సెలెక్ట్ చేసే సెలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెప్పించగలిగితే జగనన్న బర్త్డే రోజు ఫైనల్స్లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను.